नमस्ते सखी कार्यक्रम की स्वागत अति मोहमाटस्थल उवरना अड़ते का तम की एंत अवसरमना एवर् अड़गले मोहमाटा की तम असमर्थत की मंचतन असगोटे तगी मुरीपोतू उ निजंगा स्वभाव रीत्या सहाय पड़ने मंच लक्षण उवरू తాము చేసిన పని గురించి పదే పదే చెప్పుకోరు. అయితే మొహమాటస్తులు మాత్రం ఒక పని చేసినా ఎవరికైనా సహాయపడినా దాని గురించి చెప్పుకోవడమే కాదు అలా చేసి ఉండాల్సింది కాదు అంటూ మదనపడుతూ ఉంటారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు సొగసు చూడ తరమ. మన సొగసు చూడ తరమ కార్యక్రమానికి ఓ సఖి కాల్ చేశారండి. ఆ సఖి పేరు దీపిక. మరి తను ఎలాంటి మేక్ ఓవర్ కోరుకుంటున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ దీపిక గారు. హాయ్. ఎక్కడ నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకేనండి, మరి మా మేక్ ఓవర్ కి కాల్ చేశారు కదా, ఎలాంటి మేక్ ఓవర్ కోరుకుంటున్నారు? చాలా హోమ్లీ ఫేస్ అండి. మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, అందుకే కాల్ చేశాను. సో మీరు ట్రెండీ లుక్ కోరుకుంటున్నారన్నమాట. మరి మనం ఇప్పుడు ద నేచురల్ బ్యూటీ కేర్ సరోవర్ సెంటర్ సెక్రటేరియట్ రోడ్ లో ఉన్నామండి. సో మనతో పాటు బ్యూటీషియన్ మంజు గారు కూడా ఉన్నారు. మరి దీపికకి ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుంది, అలాగే తనకి ఎలాంటి డ్రెస్ అయితే సూట్ అవుతుంది, మేకప్ ఎలా చేస్తే బాగుంటుందో మంజు గారిని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ మంజు గారు. హాయ్ సుజాత. తను మన మేక్ ఓవర్ కి కాల్ చేశారండి. తన పేరు దీపిక. హాయ్. సో తనకి మేక్ ఓవర్ లో వెస్టర్న్ వేర్ లో ఎలా ఉంటాను అంటే మోడర్న్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందట. తన హెయిర్ ని తర్వాత తన ఫేస్ ని చూసి తనకి ఎలాంటి మేకప్ బాగుంటుందో ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుందో చెప్తారా? ఓకే అండి, ష్యూర్. తనది కొంచెం ఆయిలీ స్కిన్ ఉంది. అవునండి. సో తనకి కొంచెం మనం డ్రై ఫీల్ తోటి చేసి కవర్ చేసే మేకప్ చేసాము. ప్లస్ హెయిర్ కూడా కొంచెం డ్రై లాగానే ఉంది. సో కొంచెం మనం సెట్టింగ్ బ్లో డ్రై అలా చేసి లీవ్ చేద్దాం, బాగుంటుంది మోడర్న్ లుక్ లో. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో మంజు గారు ఫస్ట్ ఏం చేస్తారండి? యాజ్ యూజువల్ క్లెన్సింగ్ చేద్దామండి. చాలా ఆయిలీ కూడా ఉంది తన ఫేస్ మీద. అవునండి. సో క్లెన్సింగ్ తో చక్కగా క్లీన్ చేసేశారు కదండి, క్లెన్సింగ్ మిల్ తో. నెక్స్ట్ మనం ఫౌండేషన్ అప్లై చేసుకుందామండి. బేస్ సో మంజు గారు బేస్ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇది కాంపాక్ట్ అండి. ఓకే, కాంపాక్ట్ పెడుతున్నాము. సో మనం వేసినటువంటి బేస్ అంతా కూడా ఈవెన్ గా అయిపోతుంది. ఓకే, ఎక్కడైనా కొంచెం ఎక్కువగా తక్కువగా ఉన్నా కూడా కలిసిపోతుంది. ఇందాక కాంపాక్ట్ పౌడర్ కూడా వేసేసారు కదా, మరి ఇప్పుడు ఐ మేకప్ చేస్తాం. ఐ మేకప్ చేద్దాం. సో ఇది కొంచెం ట్రెండీ లుక్ కోసం కదండి, ఒక షేడ్ ఇస్తారా? కాదండి, కొంచెం బేస్ ఇచ్చి ఇంకో షేడ్ కలిపి రిఫ్లెక్ట్ అవుతుంది, బాగుంటది. తర్వాత లైనర్ అదంతా వేసి ఐ లైనర్ మస్కరా చేసేస్తాం. ఓకే, సో ఐ లైనర్ మస్కరా కూడా వేసేసుకుంటే ఐ మేకప్ కంప్లీట్ అయిపోతుంది. మంజు గారు ఐ మేకప్ అయిపోయినట్టేనండి. కొంచెం తినది ఐబ్రోస్ లైట్ గా ఉన్నాయి కదండి, కొంచెం మనం టచ్ చేద్దాము. సో ఆల్మోస్ట్ మేకప్ అయిపోయినట్టే కదండి. మరి తను వేసుకునేది వెస్టర్న్ వేర్ కాబట్టి ట్రెండీగా ఉండాలి కాబట్టి లిప్స్టిక్ ఎలాంటి కలర్ వేద్దాం? సుజాత, లైట్ షేడ్. లైట్ షేడ్. ఓకే సుజాత, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్లష్ ఆన్ తోటి ఫైనల్ టచ్ అప్ ఇచ్చేద్దాం మనం. సో మేకప్ అయిపోయింది కదండి.
నెక్స్ట్ ఏం చేస్తాం ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ చేసుకుందామండి ఓకే దీపికకి మరి వెస్టర్న్ కాస్ట్యూమ్ కి తగ్గట్టుగా ట్రెండీ మేకప్ అయిపోయిందండి నెక్స్ట్ హెయిర్ సెట్ చేసుకుందాం సో మంజుల గారు మరి తిన హెయిర్ చూస్తే కొంచెం లేయర్ కట్ లాగా ఉంది కదండి వెస్టర్న్ వేర్ కి ఎలాంటి హెయిర్ స్టైల్ చేస్తారు తనికి తినకి కొంచెం లేయర్స్ ఉన్నాయి కదా కొంచెం మనం అవుటన్ టైప్ లో మనం బ్లో ఓవర్ చేద్దాం ఓకే ఫ్రంట్ లో కొంచెం షార్ట్ కూడా ఉంది సో కొంచెం ఇన్నర్ స్టైల్ ఇన్నర్ లాగా సెట్టింగ్ చేసేద్దాం అంటే అంటే ఇన్నర్ సెట్టింగ్ లోపలికి మార్చినట్టుగా సో మనం స్టార్ట్ చేస్తారా ఓకే అండి హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది చూడండి ఎలా ఉంది ఇప్పుడు తనది మేకప్ హెయిర్ స్టైల్ మేకప్ హెయిర్ స్టైల్ నిజంగా చాలా స్టైలిష్ గా కనబడుతున్నాయి చాలా బాగుంది నిజంగా దీపిక ఇంత ఫేస్ లో అంత సడన్ గా చేంజ్ వస్తుంది అనుకోలేదు హెయిర్ స్టైల్ వల్ల సో దీపిక చాలా బాగున్నారు ఇక మేకప్ అయిపోయింది హెయిర్ స్టైల్ అయిపోయింది నెక్స్ట్ డ్రెస్ చేంజ్ సో మరి మీరు రెడీగా ఉన్నారా డ్రెస్ చేంజ్ కి సో నెక్స్ట్ డ్రెస్ చేంజ్ సుజాత ఆల్మోస్ట్ తినది అయిపోయింది హెయిర్ స్టైల్ అండ్ మేకప్ డ్రెస్సింగ్ సో తిను ఇప్పుడు ఎలా ఉంది దీపిక వావ్ అసలు ఏ మాట్లాడాలో నాకు మాటలు రావట్లేదు నేను తీసుకొచ్చిన దీపికేనా అనిపిస్తుంది అంత స్మార్ట్ గా ఉన్నావు దీపిక నిజంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు ఈ హెయిర్ స్టైల్ నీకు పర్టిక్యులర్ గా బాగా సూట్ అయ్యింది నువ్వులాగా అని మాత్రం నాకు అనిపించట్లేదు అంత కొత్తగా ఉన్నావు చాలా బాగున్నావు నిజంగా ఎవరైనా చూస్తే కూడా బ్యూటిఫుల్ అంటారు థాంక్ యూ సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు అనుకున్న లుక్ వచ్చిందా నేను అనుకున్నానంటే ఎక్కువ వచ్చింది సో హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన ఎక్స్‌పర్ట్ మంజు గారికి మరి థాంక్స్ చెప్దామా థాంక్ యూ మంజు గారు యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి చూసారు కదా సకులు దీపిక తన్ను తాను చూసుకొని నిజంగా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి మీరు కూడా మా మేక్ ఓవర్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మా ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి మరి మా నెంబర్ 0402355 6540 మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాం అంటిల్ దెన్ హావ్ ఎ నైస్ డే బై